వ్యవసాయ సాంకేతిక యజమాన్య సంస్థ ఆత్మ ఆధ్వర్యంలో సీసికుంట మండలం దేవరకద్ర డివిజన్ నుండి సహాయ వ్యవసాయ సంచాలకులు దేవరకద్ర డివిజన్ గారి సమక్షంలో రైతులను రైతు విజ్ఞాన యాత్రకు ఉందేకూడు గ్రామం నర్వ మండలంలోని కొత్త రకం వేరుశనగ లేపాక్షి K1812 పంట క్షేత్రాలను సందర్శించడానికి తీసుకెళ్లడం జరిగింది. ఈ విజ్ఞాన యాత్రకు సీసికుంట మండలంలోని వివిధ గ్రామ రైతులను తీసుకువెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీసికుంట మండల వ్యవసాయాధికారి రాజేష్ కన్నా గారు మాట్లాడుతూ వేరుశనగ పంటలోని కొత్త రకం వంగడం K1812 గురించి మరియు వేరుశనగ పంట ఆవశ్యకతను రైతులకు వివరించడం జరిగింది. అలాగే ఆత్మ బిటిఎం మదన్ సుందర్ గౌడ్ మాట్లాడుతూ వేరుశనగ పంటలోని చీడ పీడల యజమాన్య పద్ధతులను గురించి రైతులకు వివరించడం జరిగింది. ఈ విజ్ఞాన యాత్రలో పాల్గొన్న రైతులు వేరుశనగ నూతన రకం లేప పక్షి K1812 సాగు చేస్తున్న ఉందేకోడు గ్రామ రైతులను కె చిన్న నరసింహారెడ్డి, రాజారెడ్డి, శ్రీరామ్ రైతుల వేరుశనగ క్షేత్రాలను సందర్శించి వారి యొక్క అనుభవాన్ని తెలుసుకుని రైతుల యొక్క సందేహాలను తీర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేరుశనగ నూతన రకం లేపాక్షి సాగు చేసిన కె చిన్న నరసింహారెడ్డి మరియు రాజారెడ్డి గారు మాట్లాడుతూ ఈ రకం విత్తనాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించి వ్యవసాయ అధికారుల ద్వారా విత్తనాన్ని అనంతపురం కదిరి నుండి తెచ్చుకోవడం జరిగిందని, ఈ రకం సాధారణంగా సాగు చేస్తున్న రకాల కన్నా రెట్టి దిగుబడి వస్తుందని ప్రత్యక్షంగా రైతులకు చూపించడం జరిగింది. ఈ రకం విత్తనాన్ని రైతులకు విత్తనాలుగా ఇవ్వడానికి పండించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు ఈ రకం విత్తనాలు బాగా ఉందని, రాబోయే ఖరీఫ్ లో సాగు చేయడం కోసం విత్తనం తీసుకోవడానికి సంప్రదిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏవో రాజేష్ కన్నా, ఆత్మ బిటిఎం మదన్ సుందర్ గౌడ్, ఏఈఓలు వెంకటేష్, సంతోష్, మహేష్, సీసికుంట మండల రైతులు అంజన్న, సత్యనారాయణ, నాగరాజు గౌడ్, జనార్దన్, రాములు, నాగరెడ్డిలు పాల్గొన్నారు. ఈ రకం విత్తనం కావలసిన వారు శ్రీరామ్ 8919635241 మరియు రాజు 9912658395 నెంబర్లకు ఫోన్ చేసి ఈ విత్తనాలను పొందగలరని రైతులకు వివరించడం జరిగింది.